శుభమస్తు కార్యక్రమంలో ఈ రోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈ రోజు శుక్రవారం, దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. మానసికమైనటువంటి దృఢత్వం కలగడానికి, ధర్మబద్ధంగా ఎవరినైనా సరే ఎదుర్కోవడానికి మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే దుర్గాదేవిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించి ధర్మబద్ధమైన విజయాన్ని సాధించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, బహుళపక్షం. క్షమాశస్త్రం కరేస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితో వహ్నిః స్వయమేవోపశామ్యతి. ఇది విదురనేతి వ్యాస మహర్షి రాసినటువంటి భారతంలోని ఓర్పు అనేటటువంటి శస్త్రం తన చేతిలో కాని ఉన్నట్లయితే దుర్జనుడు ఏమీ అతన్ని చేయలేడు. సహనం అంత గొప్పది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. కుటుంబంలో ఎలా వ్యవహరించాలి, శత్రువులతో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉన్నట్లయితే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందనే అవగాహన బాగా కలుగుతుంది. ఆ విధమైన ఆలోచనతోనే ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పోటీదారులని ఎలా ఎదుర్కోవాలి, తమ వ్యాపారాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఆ ఆలోచనల సంబంధించినటువంటి అవగాహనతో కనిపిస్తారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి భయము లేకుండా ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా తమ గురించినటువంటి చాడీల్ని పైవారికి వినిపిస్తూ ఉంటే ఏమాత్రము దిగులు లేని తనంతో మంచి అవగాహన కలిగి ఉంటారు అలాంటి వ్యక్తుల పట్ల. పారిశ్రామిక కార్మిక సంస్థలకు చెందినటువంటి వారు ఉద్యోగులు వేరువేరు ఆలోచనలతో ఉన్నట్లయితే వాటిని ఎలా పరిష్కరించుకోగలగాలి అనే అవగాహనని సంపూర్ణంగా కలిగి ప్రవర్తిస్తారు. విద్యార్థులు ఎలా చదివినట్లయితే, ఎంత సమయం చదివినట్లయితే ఏ విధంగా మంచి శాతాన్ని సాధించగలుగుతామా పరీక్షల్లో అనే విషయాన్ని గురించిన అవగాహన కలిగి ఉంటారు ఈ రోజున. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు దుర్గాదేవిని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు సమస్యలని పరిష్కరించుకునేటటువంటి దిశలో తమ ఆలోచనని ప్రారంభిస్తారు. సమస్యని పెంచుకోవడం కష్టం కాదు, కానీ దాన్ని తుంచుకోవడం ఎలా అనే ఆలోచనతో ఉంటారు వృత్తి వ్యాపారస్తులు. ఆ కారణంగా వ్యాపారం చక్కగా సాగుతుంది, వృత్తి మంచిగా నిర్వహింపబడుతుంది కూడా. ఉద్యోగస్తులు సమస్య ఏం రాకుండా ఉండాలి అంటే ఏకాగ్రత మాత్రమే దానికి కారణమనే అభిప్రాయంతో తమ ఏకాగ్రతని ఏమాత్రము చెడనిచ్చుకోకుండా ఉండేలా ఉద్యోగాన్ని నిర్వహిస్తారు. పైవారి మందలింపులకు ఏమాత్రము పాత్రలు కాకుండా ప్రశంసల్ని పొందగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో చక్కనైనటువంటి ఆనుకూల్య వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని సమస్యలు తలెత్తకుండానే వారు నిర్వహించుకోగలుగుతారు. ఈ రోజున చదువుతూ ఉన్నటువంటి చదువులో ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతాయేమో అనేటటువంటి భయం ఏమాత్రము లేకుండా విద్యలో ఎదురైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థులు తమకు తామే. ఈ రోజున ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు క్షేమంతులతో అర్చించినట్లయితే దుర్గాదేవిని సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి ఆ పరివేదన ఎందుకు వచ్చింది అనే దిశగా బాగా ఆలోచించి ఏవైనా విజయాన్ని సాధించాలనే దృఢ నిశ్చయానికి వస్తారు, విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎందుకు ఈ విధమైన ఆర్థిక నష్టం లభించిందనే దిశగా ఆలోచించి
విజయాన్ని సాధించేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి భయము లేకుండా ఇయ్యబడ్డటువంటి పని సకాలంలో సక్రమంగా నిర్వహిస్తూ ఉద్యోగాన్ని గురించినటువంటి భయం లేకుండా చేసుకోగలుగుతారు. ఇంతకు ముందు ఉద్యోగం ఎక్కడ తొలగిపోతుందో అని భయపడ్డటువంటి వాళ్ళు ధైర్యంగా ప్రవర్తించగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతర పరిశ్రమలు అలాగే కార్మికులకు సంబంధించిన విషయాల్ని చూసి మానసికంగా దిగులు చెంది ఏ విధమైనటువంటి భయము లేకుండా సమస్యని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. విద్యార్థులు ఏ విధమైనటువంటి భయము లేకుండా సకాలంలో చదువువలసిన దాన్ని పూర్తి చేస్తూ ధైర్యంగా ఉండగలుగుతారు. విజయాన్ని సాధించగలిగినటువంటి విశ్వాసంతో ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మందారాలతో దుర్గాదేవిని అర్చించినట్లయితే నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు సకాలంలో తాము చేయకపోతూ ఉండడం బట్టే కార్యం విఘ్నాల పాలవుతుందనే యథార్థాన్ని గమనించి సకాల నియమాన్ని పాటిస్తూ ఉండాలనే నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయకపోయినటువంటి కారణంగానే అక్కడక్కడ తప్పులు దొర్లుతున్నాయనే యథార్థాన్ని గ్రహించుకుని ఉద్యోగాన్ని నిబద్ధతతో చేసుకుంటారు. తద్వారా పదవి ఉన్నతికి కూడా అర్హులు అయ్యే అవకాశాన్ని పొందుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మధ్య మధ్యలో పనికి ఆటంకం కలగడానికి కారణం ఏమిటి అని అర్థం చేసుకుని దానికి తమ పర్యవేక్షణ లోపమే కారణమనే యథార్థాన్ని అవగాహన చేసుకుని ఎక్కువసేపు తమ సంస్థలోనే గడిపేందుకు నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏ విధమైనటువంటి మానసిక అవరోధాలు లేకుండా పూర్తిగా చదివేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులు విద్యా ప్రమాణాల స్థాయిని పెంచుకోగలుగుతారు. ఈరోజున ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని నందివర్ధనాలతో అర్చించేటైతే స్వర్ణ ఆభరణాల కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తినో వ్యాపారాన్నో చేసి అధిక లాభాన్ని పొందాలి, ఆర్థికమైనటువంటి లాభాన్ని తీసుకోగలగాలి అనుకున్నటువంటి స్త్రీలు ఒక క్షణం ఆలోచించి ఆ పనిని విరమించుకుంటారు. కుటుంబానికి కావలసినటువంటి ఏకాగ్రతాభావంతో ఉండాలనే నిర్ణయానికి రావచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు నా పట్టుదల కారణంగా వ్యాపారం వృత్తి దెబ్బతిందనే యథార్థాన్ని గ్రహించుకుని పట్టుదలని తగ్గించుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి నిశ్చయాన్ని తీసుకుంటారు. తద్వారా ఫలితాన్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగులు తమదైనటువంటి పని పూర్తి చేసుకున్న పిమ్మటే ఇతర ఉద్యోగులకి పనిలో సహాయపడాలనే నిశ్చయానికి వచ్చి తమ పనిని ఏమాత్రము ఆపుకోకుండా పూర్తి చేసి ఆ మీదట అవకాశాన్ని బట్టి సహోద్యోగులకి సహకరిస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పూర్తిగా తమ ఉద్యోగులు అలాగే పై అధికారులు పట్ల సానుకూల భావంతో ఉంటూ సంస్థ ప్రగతికి అవకాశపడతారు. విద్యార్థులు తమదైనటువంటి పని పూర్తి చేసుకుని మరింతగా ఆ చదువు యొక్క రాణింపు కోసమని ఇతరులకి ఆ పాఠాలని చెప్తూ ఉండొచ్చు. ఈ రోజున ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు మల్లెలతో దుర్గాదేవిని అర్చించినట్లయితే వాగ్ వివాదాలు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అధిక ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడం కోసమని ఏ గురువుని ఆశ్రయించాలనే ఆలోచనతో ఉంటారు. వృత్తి వ్యాపారాలు కుంటుపడకుండా మంచి ఆదాయం వచ్చేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో చర్చోపచర్యలతో వాదోపవాదాలతో ఈరోజంతా గడుపుతారు. రుణాన్ని తీసుకోకూడదనే నిశ్చయంతో ఖర్చుల్ని నియంత్రించుకోగలుగుతారు. అనారోగ్య భావన ఏమాత్రము లేకుండా ఉండేందుకు ఆహార విహారాల్లో ఏ విధమైన జాగ్రత్తల్ని పాటించాలో ఆ జాగ్రత్త ఆలోచనలతో ఉంటారు.
చదువు సక్రమంగా రావడం లేదనేటటువంటి ఆలోచన కలిగిన విద్యార్థులు వచ్చేందుకు కావాల్సినటువంటి అవకాశాలని ఆలోచనల్ని సమయనియమ పాలనని చేస్తూ ఉండొచ్చు. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా కన్యా రాశి వారు దుర్గాదేవిని శ్యామంతులతో అర్చించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం వెళ్లి విరుస్తుంది. ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగర్తగా ఉండాలని జాగర్తగా అడుగులు వేస్తూ కనిపిస్తారు స్త్రీలు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తొందరపడకుండా ఆచి తూచి మాట్లాడుతూ కనిపిస్తారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి అసహన భావము లేకుండా ఓర్పుతో కాలాన్ని గడపాలనే నిర్ణయానికి వస్తారు. తోటివారితో అలాగే పై అధికారులతో ఇంకా పై అధికారులతో కూడా అదే విధమైనటువంటి సమన్వయ భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అత్యాశ కారణంగా సంస్థని పెంచాలని గాని ఉద్యోగుల సంఖ్యని పెంచాలని గాని ఏమాత్రం అనుకోకుండా ఉన్న ఉద్యోగులతోనే జాగ్రత్తగా పని చేయించుకుంటూ ముగింపు చేసుకుంటూ అధికంగా శ్రమించిన కారణంగా వారికి జీతాన్ని పెంచితే బాగుంటుందనే ఊహకి కూడా బలంగా వస్తారు. ఈరోజు తులా రాశి వారి అదృష్ట సంఖ్య 4 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా తులా రాశి వారు తెల్లగన్నేరులతో దుర్గాదేవిని అర్చించినట్లయితే మానసికమైన భయం తొలగిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి పరివేదనతో కనిపిస్తారు స్త్రీలు. దాని కారణం కుటుంబంలో భార్య భర్తృ అవగాహన కొద్దిగా తగ్గింది అనేదే కారణం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని సకాలంలో పెట్టనటువంటి కారణంగా వ్యాపారం మధ్యలో కుంటుపడుతుందేమో అనే భయంతో ఉంటారు, దిగులుతో కనిపిస్తారు. ఉద్యోగులు సంపూర్ణంగా తమ పనిని చేసేస్తారు కానీ అనవసరమైనటువంటి కాలక్షేపం మాటలతో సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం అనేటటువంటి ఆలోచనకు వచ్చి దాన్ని పూర్తిగా కట్టుపడేలా చేసుకోవాలని నిశ్చయానికి వస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థా స్థలంలో కాకుండా ప్రయాణాలను చేస్తూ వినోద విహారాలని చేస్తూ సరైనటువంటి సంస్థ నిర్వహణానికి తోడ్పడలేకపోతున్నామనేటటువంటి ఊహలో ఉంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎర్రగన్నేరులతో దుర్గాదేవిని అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి సంతోషంతో ఉంటారు. కుటుంబంలో అన్యోన్య భావాన్ని పెంచాలనే నిర్ణయంతో ఉంటారు. మానసికమైన పరివేదన లేకుండా ఉండేలా తమ వంతు ఉత్సాహాన్ని వారికి కట్టబెడతారు. కుటుంబంలో అందరి మధ్య అన్యోన్య భావంతో పాటు కొనవలసినటువంటి వస్తువు గృహ ఉపకరణ సామాగ్రి ఏదైతే ఉందో దాని విషయంలో ఖర్చుల్ని నియంత్రించుకోవడం కోసమని వద్దు అని ప్రబోధిస్తారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పూర్తి పొదుపు చర్యల్ని ఒక పక్కన చేస్తూనే తమ వద్ద పనిచేసేటటువంటి వారికి అసంతృప్త భావన లేకుండా ఉండేలా ఆలోచిస్తారు. విద్యార్థులు తప్పక పై పాఠశాలల్లో పై కళాశాలల్లో ప్రవేశాన్ని పొందాలనే నిర్ణయానికి వచ్చి చెప్పలేనంత శ్రమ పడుతూ ఉంటారు. సకాల నిద్ర భోజనాల్ని సక్రమంగా పాటిస్తూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ చేసుకుంటూ కూడా ఉంటారు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1 ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని సంపెంగలతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయాన్ని ఎక్కువగా వ్యర్థం చేసుకుంటూ కనిపించవచ్చు. సమయం విలువని తెలిసి వృత్తి వ్యాపారదారులు చక్కగా వ్యాపారాన్ని ఇనువడింప చేసుకోగలుగుతారు. ఉద్యోగులు సమయ నష్టాన్ని చేసుకుంటూ బంధువులు ఆప్తులు మిత్రులతో కాలక్షేపాన్ని చేసుకుంటూ సకాలంలో పని ముగించలేకపోతారు.
తప్పుచేసినటువంటి ఆ ఆలోచనతో ఉంటారు కూడా కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడుల్ని సకాలంలో పెట్టనటువంటి కారణంగా సంస్థకి దెబ్బ కలుగుతుందనే యథార్థాన్ని గమనించుకొని రుణాన్ని చేసైనా సరే వ్యాపారాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో రుణం వైపుకి అడుగులు వేస్తారు విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంచుకోవడం కోసమని తీవ్రమైనటువంటి శ్రమని చేస్తారు నిద్రా భోజనాల కంటే కూడా విద్యకే ప్రాముఖ్యాన్ని ఇస్తారు సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5 ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి భయం తొలగిపోవడంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది ఈ రోజు కుంభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్త్రీలలో మంచి ధైర్యం ధీమా కనిపిస్తూ ఉంటుంది వృత్తి వ్యాపారదారుల్లో ఏవైనప్పటికీ కూడా విజయాన్ని సాధించగలం ఆర్థికమైన లాభాన్ని పొందగలం అనే ఆలోచన బాగా దృఢంగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగులకు చెప్పుకోదగినటువంటి కష్ట నిష్ఠురాలు ఏవీ లేనిటువంటి కారణంగా ఉద్యోగ జీవితం సుఖకరంగా ఉంది అని అనుకుంటారు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ క్రింద పని చేసేటటువంటి వారిలో ఏ విధమైన అనైకవచ్య భావన లేనిటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం సక్రమంగా ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు ఆప్తులు బంధువులైనటువంటి వారి రాకపోకలతో కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోగలుగుతారు ఈ రోజున ఈ రోజు కుంభ రాశి వారి అదృష్ట సంఖ్య 6 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు శుక్రవారం సందర్భంగా కుంభ రాశి వారు దుర్గాదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే కుటుంబంలో అవగాహన పెంపొందే అవకాశం ఉంది ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఊగిసలాటతో కనిపిస్తారు స్త్రీలు స్థిరమైనటువంటి ఆస్తి అమ్ముడవుతుందా లేదా అనేదే దానికి కారణం కావచ్చు వృత్తి వ్యాపారదారులు తప్పక వ్యాపారాన్ని పెంచుకోవాలని అనుకున్నప్పటికీ కూడా ఆర్థికంగా అంత బలంగా లేనటువంటి కారణంగా ముడిసరుకు లభిస్తుందా అనేటటువంటి మానసిక నిరాశతో కనిపించవచ్చు ఉద్యోగులు ధైర్యంగా తమ పనిని సక్రమంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన పొరపాటు జరుగుతుందో అధికారులకు నచ్చుతుందో నచ్చదో అనేటటువంటి మానసికమైన సంఘర్షణతో ఉండొచ్చు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు విద్యుత్ పరికరాల విషయంలో అలాగే ఇతరమైనటువంటి యంత్ర పరికరాల విషయంలో ఏం చేస్తే ఏమవుతుందో అనేటటువంటి మానసికమైన దిగులుతో కనిపిస్తారు కొత్తవైనటువంటి పరికరాలను దిగుమతి చేసుకునేటువంటి సందర్భంగా ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 8 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు శుక్రవారం సందర్భంగా మీన రాశి వారు దుర్గాదేవిని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది